ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు నుంచి ఎవరైతే ప్లాన్ తీసుకున్నారో, ఈ ప్లాన్ తీసుకున్న వాళ్లకు చాలా మందికి కూడా మేమిచ్చే కొలతకు సంబంధించి ఈ కొలత ఏ విధంగా తీసుకోవాలి, ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించిన సమయంలో మనం 1/16 అని, 5/16 అని, 5/8 అని ఇట్లాంటి కొలతలు చాలా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మూల కొలతలు ఒక గోడ కట్టేటప్పుడు ఇంటర్నల్ లోపలి లోపల మనం ఆ గోడకి ఈ గోడకి ఇట్లా మనం పట్టుకొని పర్టికులర్గా మనం చూడలేకపోతున్నాం. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఒక గుడి నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒకవైపు ఒక ఇటుక మందం ఇట్లా పెడతారు ఒక సైడ్, ఇంకో సైడ్ మళ్ళీ పెడతారు, ఇంకో సైడ్ పెడతారు, దాన్ని లోపలి కొలత బరోబ్బర్ తీసుకుంటారు. అయితే ఈరోజు మన హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకున్న వాళ్ళ కోసం ఇది ఒక ప్రైవేట్ వీడియో, నేను మీ అందరి కోసం చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎట్లా సెట్ చేసుకోవాలంటే, ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. నేను ఇచ్చిన ప్లాన్కి సంబంధించిన ఏదైతే లోపలి లోపలి కొలతలు మీకు ఇస్తున్నానో, ఈ కొలతలకు 1 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ అంటే ఒక సైడ్ 3/4 ఇంచ్, ఇంకో సైడ్ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మీరు తీసుకోవాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలో మీకు ఏమవుతుందంటే, మీరు సరిగ్గా నేను ఇచ్చిన కొలత తీసుకుంటే ప్లాస్టింగ్ లోపల మీకు అవి కవర్ కావు. సో అప్పుడు నేను ఇచ్చిన కొలత బరోబ్బర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 ఫీట్ల 3 ఇంచుల 1/8 అన్నాను అనుకోండి, దానికి ప్లస్ 1.5 ఇంచ్ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఈ సమయంలో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఫైనల్గా ఎప్పుడైతే ఇది ఒక దక్షిణ గోడ అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ దక్షిణ గోడకి, ఒక్క నిమిషం అక్కడ, ఈ దక్షిణ గోడకి మీరు ఫస్ట్ కంప్లీట్ ప్లాస్టింగ్ చేసేసేయాలి. అర్థమైందా అండి? కంప్లీట్ దీనికి ప్లాస్టింగ్ చేసేసి ఉత్తర గోడకి ఎట్లా చెక్ చేయాలి నేను చూపిస్తాను. ఒక్కసారి అక్కడ పట్టుకోండి, అక్కడ పట్టుకోండి ఇట్లా, రైట్ అలా పట్టేసుకోండి, రైట్ లోపలికి వెళ్తాను. ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా పట్టుకున్నాము, ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. ఇది ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రండి ఇక్కడ రండి దగ్గర. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్యురసీ ఇది ఎట్లా వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది 12 ఫీట్లు, ఇది సరిగ్గా 12 ఫీట్ల 11 ఇంచుల, కరెక్ట్ ఇక్కడ 13 ఫీట్లు రాలేదండి, 13 ఫీట్లకు 2 దారాలు తగ్గాయి. అంటే ఇక్కడ చూడండి 11 ఫీట్ల 1, 2, 3, 4, 5, 6 అంటే 6/8, ఇక్కడ 12 ఫీట్ల 11 ఇంచుల 6/8 సరిగ్గా ఈ విధమైనటువంటి కొలత తీసుకోవాలి. సో చాలామంది ప్రేక్షకులకు ఏంటంటే, ప్లాన్ తీసుకున్న తర్వాత ఈ కొలతలు ఎట్లా తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. సో మీ అందరి కోసం ఇదే వీడియో అండి. మీరందరూ కూడా ఫస్ట్ ఒక పని చేయండి, ఈ విధంగా పిల్లర్ నిర్మాణాలు చేస్తారు కదా, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ విధంగా మీరు పిల్లర్ నిర్మాణాలు చేస్తారు కదా, ఇట్లా మొత్తం పిల్లర్ నిర్మాణాలు చేస్తారు. ఈ విధంగా పిల్లర్లు నిర్మాణాలు చేసిన తర్వాత మీరు సరిగ్గా ఏం చేయాలంటే, 3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే గోడను కట్టాలి. ఈ విధంగా గ్రౌండ్ నుంచి కరెక్ట్గా 3 అడుగుల గోడ కట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి అబ్జర్వేషన్, ఇక్కడ ఇవ్వండి అండి టేప్ ఇప్పుడే క్లోజ్ పట్టుకోండి, అక్కడ కార్నర్ పట్టుకోండి, ఇక్కడ రండి బాబు, ఇక్కడ రామా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఈ విధంగా పైనుంచి పైకి కొలతని మీరు ఇట్లా చూడొచ్చు, ఇట్లా క్లియర్గా మీరు కొలతని అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇట్లా మీరు కొలతను చూడొచ్చు, ఇక్కడ చూడండి ఇట్లా కొలతను చూడొచ్చు. ఒకవేళ మీరు లోపలి లోపలి కొలతలంటే ఇట్లా పట్టుకోవడానికి మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుందండి, ఇట్లా మీరు పట్టుకోలేరు. ఇక్కడ చూడండి లోపల కింద పట్టుకోండి, రైట్ అట్లా పట్టుకోండి. ఇక్కడ మీరు లోపల పట్టుకున్నారు కదా, ఇక్కడ చూడండి అబ్జర్వేషన్, ఇక్కడ లోపల ఇట్లా పట్టుకున్నారు. సో ఇట్లా పట్టుకున్న తర్వాత మీకు ఇదే విధంగా ఈ పరిస్థితుల్లో ఇక్కడ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకోవాలంటే ఇది చాలా కష్టమైందండి. ఈ విధంగా మీరు కొలతలు తీసుకోవాలంటే ఇది చాలా నరకయాతంతో కూడుకున్నది. సో కాబట్టి మీరు 3 అడుగుల ఎత్తు వరకు గోడ కట్టి ప్రశాంతంగా ఈ విధంగా మీరు పైనుంచి పైకి ఇట్లా కరెక్ట్ కొలత తీసుకుంటే ఇది అక్యురసీ 100%గా మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది.
సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటేనండి, ఫస్ట్ పిల్లర్లన్నీ వేసుకోవాలి, తర్వాత 3 అడుగుల గోడ మొత్తం కట్టాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మొత్తం కూడా 3 అడుగుల వరకు గోడ కట్టి ఈ పై నుంచి పైకి, ఈ మూల నుంచి ఆ మూలకి మీరు టేప్ పట్టి అక్యురసీ తీసుకుంటే 100% మీకు సక్సెస్ వస్తుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం అండి, చాలామంది కూడా ఇదే కొలత పైన దాకా తీసుకువెళ్దామంటే చాలా కష్టంగా మారుతుంది. సో మీరు ఈ 3 అడుగుల ఎత్తు వరకు 4 వైపుల కనుక అక్యురసీ తీసుకుంటే మీ ప్లాస్టింగ్తో సహా నేను ఇచ్చిన కొలత అక్యురేట్గా వస్తే కనుక 100% మీకు రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ప్లాస్టింగ్ తర్వాత మేము పుట్టి వేసుకుంటాము, పెయింట్ వేసుకుంటామంటే నేను ఇచ్చిన దాంట్లో 1/2 ఇంచ్ 2 వైపులా కలిపి వదిలేస్తే మీకు ఆ పుట్టి వేసి పెయింట్ వేసినప్పుడు సరైన కొలత 100%గా మీకు వచ్చేస్తుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రైవేట్ వీడియో మా హరివాస్తు ఛానల్ నుంచి. ఎవరైతే ప్లాన్ తీసుకున్నారో ఇది వాళ్ళ కోసం మాత్రమే. థ్యాంక్ యూ అండి. పరిపూర్ణ వస్తా అదొక నిరంతరం.